फ्रेंड्स मन चंद्रयांत्रि कनिपेट्टिन दान्नि चूसी प्रपंचमंता आश्चर्यपोयिंदी अंते कादु नासा कूडा दीन्नि चूसी चाला आश्चर्यपडिंदी एंदुकंटे मन प्रज्ञान रोवर् शास्त्रवेत्त अनुकुन्नदी अनुकुन्नट्लुगाने परिशोधन चेसिंदी चंद्रयांत्रि सेकरिंचिन विवरालनु चूसी इस्रो शास्त्रवेत्तलु कूडा ऊहिंचलेदु चंद्रयांत्रि इस्रो की एटुवंटि समाचारं इच्चिंदो इप्पटिवरकु नासा इंका इतर स्पेस एजेंसीस् एवी चंद्रुनिपै कनिपेट्टलेकपोयायि ఎందుకంటే ఫ్రెండ్స్ నాసా స్పేస్ ఏజెన్సీ దక్షిణ ధ్రువం గురించి ఏదైతే అంచనాలు వేస్తున్నారో అంతకంటే ఎక్కువగా ఇప్పుడు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో ఒక పెద్ద సంఘటన అనేది జరిగింది ఎందుకంటే చంద్రుని యొక్క ఈ చీకటి భాగంలో ఎటువంటి రహస్యాలు దాగి ఉన్నాయో మన ప్రజ్ఞాన్ రోవర్ కొన్ని బయటపెట్టింది చంద్రుని యొక్క చాలా చీకటి భాగంలోకి ప్రవేశించిన మన ప్రజ్ఞాన్ రోవర్ ఎందుకంటే ఇప్పటివరకు మన ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ కు దగ్గరలో అంటే వెల్తురు కొద్దిగా ఉన్న ప్రదేశంలోనే రీసెర్చ్ చేసింది కానీ ఎప్పుడైతే ఇస్రో మరికొన్ని కమాండ్లు ఇచ్చిందో వెంటనే మనకి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని మీద అడుగులు వేస్తూ చంద్రుని యొక్క మరింత చీకటి భాగానికి చేరుకుంది ఎందుకంటే చంద్రుని యొక్క దక్షిణ భాగంలో ఈ చీకటి ప్రాంతంలోని ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో స్పేస్ ఏజెన్సీస్ అన్ని కూడా వారి యొక్క అంతరిక్ష నౌకలను ఈ భాగంలోకి పంపాలని అనుకుంటున్నారు ఎందుకంటే భూమి నుండి చూస్తున్న మనకు చంద్రుని యొక్క ఈ భాగం ఎప్పుడూ కూడా కనిపించదు అందుకనే ఈ ప్రాంతం గురించి ఎవరికి తెలియదు అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష ఏజెన్సీస్ చంద్రుని యొక్క ఈ భాగం గురించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు వారి మిషన్ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి అయితే అంతకంటే ముందుగా మన చంద్రయంత్రి చంద్రుని యొక్క ఈ ప్రదేశంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యి చరిత్ర సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే చంద్రుని యొక్క ఈ చీకటి భాగంలో గ్రహాంతరవాసుల నివాసం ఉండవచ్చని నాసా చెబుతుంది ఎందుకంటే ఈ ప్రదేశంలో చాలా విలువైన నిధి కూడా ఉండవచ్చని అంటున్నారు అదే సమయంలో నీరు కూడా మంచి రూపంలో ఈ ప్రదేశంలోనే ఉంది అయితే చంద్రుని అన్వేషణలో ప్రజ్ఞాన్ రోవర్ ఇస్రోకి పంపిన డేటాలో అసలేముందో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇటువంటి విషయాల గురించి నాసా కూడా ఆలోచించలేదు ఎందుకంటే మన ప్రజ్ఞాన్ రోవర్ కనిపెట్టిన మూడు ముఖ్యమైన పరిశోధనలు చూసి ఇప్పుడు నాసా కూడా ఆలోచనలో పడింది అవును ఫ్రెండ్స్ మీరు వింటుంది నిజమే మన యొక్క చంద్రయంత్రి ప్రజ్ఞాన్ రోవర్ మూడు విషయాలను కనిపెట్టింది కాబట్టి ఫ్రెండ్స్ మన ప్రజ్ఞాన్ రోవర్ కనిపెట్టిన ఈ విషయాలతో ఈ సమాచారాన్ని పొందిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఇప్పుడు భారత్ అవతరించిందని మీకు తెలుసా ప్రజ్ఞాన్ రోవర్ కనిపెట్టిన ఆ మూడు పరిశోధనలు ఏమిటి చంద్రుని యొక్క చీకటి భాగంలో ప్రజ్ఞాన్ రోవర్ అసలేం చూసింది అలాగే ఆ ప్రాంతంలో ఏముంది ఈ వివరాలన్నీ ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు తెలుసా ప్రజ్ఞాన్ రోవర్ తన పరిశోధనల భాగంగా చంద్రుని యొక్క అతిపెద్ద పర్వతమైన లిగ్నిచ్ ప్రాంతానికి చేరుకుంది ఈ పర్వతం నుండి 100 కిలోమీటర్లు అంటే కారు చీకటిగా ఉండే ఒక చీకటి భాగానికి చేరుకుంది ఇక ఈ పర్వతాన్ని 100 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రదేశం అంతా చీకటిగా ఉంటుంది అయితే ప్రజ్ఞాన్ రోవర్ కెమెరాకు బంగారంలా మెరుస్తున్న ఓ పర్వతం కనిపించింది అవును ఫ్రెండ్స్ బంగారు పర్వతం మీరు సరిగ్గానే వింటున్నారు మన ప్రజ్ఞాన్ రోవర్ తన కెమెరాలో బంగారు పర్వతాన్ని చూసింది అదే సమయంలో ప్రజ్ఞాన్ రోవర్ తన AI టెక్నాలజీ సహాయంతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కమాండ్ పొందిన వెంటనే ప్రజ్ఞాన్ రోవర్ తన యొక్క లేజర్ బీమ్ మరియు రాడార్ సిస్టమ్ సహాయంతో ఆ పర్వతాన్ని పూర్తిగా స్కాన్ కూడా చేసింది ఇంకా తరువాత ఆ మొత్తాన్ని స్కాన్ చేయగా ఆ పర్వతం మొత్తం కూడా స్వచ్ఛమైన బంగారంతో నిర్మితమైందని తెలిసింది అవును ఫ్రెండ్స్ పర్వతంలో చాలా బంగారం ఉంది ఇంకా ఆ పర్వతంలో ఎంత బంగారం ఉందంటే దీనితో భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా బిలియనీర్ అవ్వగలరు ఎందుకంటే ఈ పర్వతం మొత్తం కూడా బంగారంతో ఉంది ఇంకా తరువాత ప్రజ్ఞాన్ రోవర్ మొత్తం పర్వతాన్ని కూడా వీడియోలు తీసింది ఆ వీడియోలను ఇంకా కమాండ్ సెంటర్ కు కూడా పంపింది ఇక వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలు ప్రజ్ఞాన్ రోవర్ కు ఈ స్థలాన్ని మళ్ళీ స్కాన్ చేసి ఈ పర్వతం యొక్క ఎత్తును కొలవాలని అలాగే ఆ పర్వతం మొత్తం విస్తరించి ఉన్న ఈ ప్రాంతం గురించి మరింత సమాచారాన్ని కూడా సేకరించమని కమాండ్ ఇచ్చారు కాబట్టి ఫ్రెండ్స్ అప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ కు ఇస్రో నుండి అందిన కమాండ్ తో వెంటనే మన ప్రజ్ఞాన్ రోవర్ ఈ పర్వతం యొక్క ఎత్తును మళ్ళీ కొలిచింది అలాగే పర్వతం మొత్తం విస్తరించి ఉన్న ప్రాంతాన్ని కూడా పరిశీలించింది డేటా మొత్తాన్ని కూడా ప్రజ్ఞాన్ ఇస్రోకి పంపింది అయితే అప్పటి వరకు అందిన డేటా ప్రకారం ఈ బంగారు పర్వతం 8 కిలోమీటర్ల ఎత్తు మరియు 100 కిలోమీటర్ విస్తీర్ణంలో వ్యాపించి ఉందని తెలిసింది
కాబట్టి ఈ పర్వతం చాలా పెద్దది మరియు చాలా పొడవైనది కాబట్టి ఫ్రెండ్స్ చాలా పెద్దగా మరియు పొడవుగా ఉన్న ఈ బంగారు పర్వతం చంద్రుని యొక్క భూమి మీద ఉంది అలాగే ప్రజ్ఞాన్ యొక్క డేటా ప్రకారం స్వచ్ఛమైన బంగారం లాంటి మెటల్ తో చేయబడి ఉంది కాబట్టి భారత్ కనుక పర్వతాన్ని మైన్ చేయడంలో విజయం సాధిస్తే ప్రతి భారతీయుడు కూడా బిలియనీర్ కావచ్చు అలాగే ఇస్రో నుంచి అందిన సమాచారం ప్రకారం భవిష్యత్తులో చంద్రయాన్ 4 ని కూడా లాంచ్ చేయబోతుంది కాబట్టి ఇటువంటి ఒక అమూల్యమైన ఇన్ఫర్మేషన్ పొందిన తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు ఉత్సాహం మరింతగా పెరిగింది దానితో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రజ్ఞాన్ రోవర్ ను ఆ పర్వతం ముందుకు వెళ్లి మరికొన్ని ప్రాంతాలను కూడా స్కాన్ చేయమని కమాండ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రదేశంలో మరికొన్ని కొన్ని ఆధారాలు దొరికే అవకాశాలు కనిపెట్టడానికి ఇంకెప్పుడైతే ఇస్రో కమాండ్ అందిందో వెంటనే ప్రజ్ఞాన్ రోవర్ బంగారు పర్వతం నుండి ముందుకు వెళ్ళింది ఇంకా అక్కడ మన ప్రజ్ఞాన్ ఒక సరస్సును కూడా కనిపెట్టింది అయితే ఈ సరస్సు భూమి మీద లాగా నీటితో లేదు పూర్తిగా మంచుతో గడ్డగట్టిపోయింది అయితే ఈ సరస్సు కూడా ఒక లోతైన క్రేటర్ లో ఉంది ఈ క్రేటర్ లోని నీరు ద్రవ రూపంలో లేదని మంచు రూపంలో ఉంది అయితే ఈ క్రేటర్ అనేది చాలా పెద్దదిగా ఉంది అంటే ఒక సరస్సు లాగా ఉంది కాబట్టి ఈ సరస్సు అనేది మంచుతో గడ్డగట్టుకుపోయి ఉన్న చాలా పెద్ద సరస్సు అయితే ప్రజ్ఞాన్ రోవర్ ఈ మంచినీటి సరస్సును బంగారు పర్వతానికి 2 కిలోమీటర్ దూరంలో కనిపెట్టింది ఇక వెంటనే ప్రజ్ఞాన్ సరస్సు యొక్క వీడియోను కూడా తీసి ఇస్రో సెంటర్ కు పంపింది ఇక ఇస్రో శాస్త్రవేత్తలు దీన్ని చూసి ఆనందంతో చప్పట్లు కొట్టడం ప్రారంభించారు ఎందుకంటే ఇప్పటివరకు చంద్రునిపై ఏ స్పేస్ ఏజెన్సీస్ కూడా దక్షిణ ధృవం మీద ఎలాంటి అన్వేషణను చేయలేకపోయింది ప్రజ్ఞాన్ రోవర్ కి ఇస్రో ఇంకొంచెం ముందుకెళ్ళమని కమాండ్ ఇచ్చింది అలాగా సరస్సు నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అలాగా ముందుకు వెళ్ళాక చంద్రునిపై అన్నిటికంటే మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని చూసింది ఎందుకు అనుకుంటున్నారా అక్కడ ప్రజ్ఞాన్ రోవర్ కు ఒక గృహ కనిపించింది ఇంతకీ ప్రజ్ఞాన్ రోవర్ ఆ గృహలో ఏం చూసిందో మీకు తెలుసా ఆ గృహలో కొన్ని మాంసపు ముక్కలను కూడా చూసింది అవును ఫ్రెండ్స్ ఈ మాంసపు ముక్కలను కూడా రోవర్ స్కాన్ చేసి ఇస్రోకి పంపింది ఇది చూశాక చంద్రుని మీద ఏదో గ్రహానికి సంబంధించిన సివిలైజేషన్ నివసిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు దీన్ని బట్టి చంద్రునిపై గ్రహాంతర వాసులు నివసిస్తున్నారని కన్ఫర్మ్ అయింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ